In which of the following year contains 366 days? అసలు 366 డేస్ ఏ ఇయర్ కు ఉంటాయి? లీప్ ఇయర్ కా నాన్ లీప్ ఇయర్ కా? లీప్ ఇయర్ కి 366 డేస్ ఉంటాయి. ఇప్పుడు వీటిలో లీప్ ఇయర్ ని ఫైండ్ అవుట్ చేస్తే అదే ఆన్సర్. అందరూ ఏమనుకుంటారు, 4 తో అన్ని డివైడ్ అవుతున్నాయి, అన్ని లీప్ ఇయర్స్ ఏ కదా అనుకుంటారు. బట్ చూడండి, ఇక్కడ సెంచరీ ఇయర్స్, నాన్ సెంచరీ ఇయర్స్ అని ఉంటుంది. సో నాన్ సెంచరీ ఇయర్స్ ని 4 తో డివైడ్ చేసి ఎగ్జాక్ట్ గా డివైడ్ అయితే అది లీప్ ఇయర్ అని చెప్పాలి. అదే సెంచరీ ఇయర్స్ ని 400 తో డివైడ్ చేసి ఎగ్జాక్ట్ గా డివైడ్ అయితే అది లీప్ ఇయర్ అని చెప్పాలి. ఓకేనా? సో ఇవన్నీ సెంచరీ ఇయర్స్. సెంచరీ ఇయర్స్ అని ఎలా చెప్పగలం? లాస్ట్ లో 2 జీరోస్ ఉంటే అవి సెంచరీ ఇయర్స్ అని. ఓకే, ఇది సెంచరీ ఇయర్, 400 తో డివైడ్ కాదు. 1600 తో డివైడ్ అవుతుంది, 2 జీరోస్ పోతుంది, 4 4 16. సో ఇక్కడ 1600 మాత్రమే లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ కే 366 డేస్ ఉంటాయి. ఆన్సర్ ఏంటి? 1600. ఇక ఈ 1300 1800 ఇవేమి లీప్ ఇయర్స్ కాదు.